అన్నయ్య ఒక వాటర్ బాటిల్. హలో, ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? జార్జ్ అంకుల్, మాషా అన్న, మరియా ఆంటీ దగ్గర ఒక స్పెషల్ ఛాయ్. మాటల్లో పడి మర్చిపోయాను. ఒంటరిగా వెళ్తున్నా, నాకేం భయం లేదు. నాతో పాటు తోడుగా ఉన్నాడు గచ్చంటోడు, జూనియర్ రబీ, నా బంగారు. హలో హలో, ఏంటి వినిపిస్తుందా లేదా? హలో, దర్దాపుల్లో ఒక గర్భిణీ స్త్రీ శవం దొరికింది. తను దారుణమైన రీతిలో మెడకోయబడి చంపబడింది. ఈ యువతి ఒంటరిగా కారులో అటువైపు వచ్చినట్టు గుర్తించారు. హంతకులు ఎవరో ఇంకా తెలియలేదు. సమాధానం పోలీసులే చెప్పాలి. అమ్మ కావాల్సిన అమ్మని, భూమి మీద పుట్టాల్సిన ఓ బిడ్డని అతి దారుణంగా చంపడం నేటి సంచలన వార్త. ఈ సంఘటనతో భయంతో వణికిపోతుంది. ఇది మూడోసారి ఒక గర్భిణిని చంపడం. ద సిచువేషన్ ఇస్ వెరీ పానిక్. సీత్రీ స్టేషన్ నుంచి సైజు మాట్లాడుతున్నాను. ఇక్కడ పొజిషన్ వెరీ కాంప్లికేటెడ్ గా ఉంది. 26 సంవత్సరాల ఆడ మనిషి బాడీ దొరికింది. ఇది ఎవరు చేసింది చెప్పేస్తారు. ఓవర్. మేడం, ఏదైనా క్లూ? నో ఐడియా. మెడ దగ్గర నరం కట్ అయినందువల్ల చనిపోయిందని తెలుస్తోంది. ఓ, ఆ కరెక్ట్. బట్ ఐ యామ్ ష్యూర్ ఇట్స్ ఏ ప్రొఫెషన్ కట్. ఫోన్ కాల్ ద్వారానే మేము తన అడ్రస్ని ట్రాక్ చేసాం. తన ఇల్లు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉంది. అమ్మాయి హస్బెండ్ పని వైల్డ్ ఫోటోగ్రఫీ. పాపం ఈడుస్తూ స్టేషన్లో కూర్చున్నారు. దీన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరా? తెలీదు, ఫారెస్ట్ ఏరియా కదా, విచారిస్తున్నాం. చూద్దాం.